హలో వ్యూస్, వెల్కమ్ టు వారతి మీడియా. యువ హీరో నందుకు సరైన హిట్ లేదనే చెప్పుకోవాలి. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం సవారీ రేపు శుక్రవారం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా స్టోరీలను చూసుకుంటే గనక హీరో నందుకు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న గుర్రం పేరు బాద్షా. ఆ బాద్షా అనే తన ప్రాణంగా జీవిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో ఆయనకు ఒక అమ్మాయితో ప్రేమ చిగురుస్తుంది. అయితే ఇంతలోనే తనకు ఇష్టంగా పెంచుకున్న బాద్షాకు ఒక అనుకోకుండా ఒక వ్యాధి అనేది సోకుతుంది. ఆ గుర్రాన్ని ఆ బాద్షాని వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెబుతారు. ఈ క్రమంలో ఆయన ఆ బాద్షాను బతికించుకోవడం కోసం అనేక విధాలుగా డబ్బులు పోగు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక పక్క బాద్షా కోసం డబ్బులు జమ చేయడం చాలా కష్టపడడం జరుగుతుంది, ఒక పక్క హీరోయిన్ తో ప్రేమ అయినం, అదే విధంగా ప్రేమలో ఉన్న సమస్యలు, ఒక పక్క జీవితం, ఇలా రెండు మూడు సిచ్యువేషన్స్ తో ఆయన సతమతం అవుతున్న క్రమంలో ఇంతకీ రాజు ఎలా గెలిచాడు అనేది మీరు తెరపైన చూడాలి. ఇక చూసుకుంటే గనక మనకి ఈ స్టోరీ లైన్ మొత్తం వింటే మనకు గతంలో కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా తర్వాత ఇంతవరకు ఇలాంటి ఏనుగుతో లేదా గుర్రంతో తీసిన సినిమాలో మళ్ళీ మనం తెరపైన ఇంతవరకు చూడలేదు. ఇలాంటి స్టోరీ లైన్ తో నందు లాంటి సరైన హిట్ లేని హీరోని పెట్టి మరి సినిమా తీసిన దర్శకుడు సాహిత్ కి మరి సాహసం చేశాడనే చెప్పుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఈ మధ్య కాలంలో డబ్బుల విలువలతో కూడుకున్న సినిమా లేకపోయినా కథలో దమ్ము ఉంటే చాలు సినిమా హిట్ కొట్టడం గ్యారంటీ అని అనుకుంటాం. అలాగే ఈ సినిమా కూడా ఈ క్రమంలోనే రేపు రిలీజ్ గా సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి ఆకాంక్షిస్తూ ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ సబ్స్క్రైబ్ వారతి మీడియా.